మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు నేను ఒక స్పెషల్ అకేషన్ ని మీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. అయితే మనకి రాఖీ రాబోతుంది. రాఖీ అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలాంటి అనుబంధ బాంధవ్యాలన్నిటినీ గుర్తు చేసే ఈ రాఖీ పౌర్ణమి రోజున మన తోబుట్టువులకే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు, బంధువులలో కూడా అన్నతమ్ములుగా భావించే ప్రతి ఒక్కరికి కూడా రాఖీ కడుతూ ఉంటాం. అలాంటి అకేషన్ ని అందరూ సెలబ్రేట్ చేసుకునేది ఒకేతే అయితే, మనతో పాటు ఉంటూ మన మధ్యలో ఉంటూ ఒక ట్రాన్స్జెండర్స్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ పండుగ అని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్లే ప్రయాణంలో తోబుట్టువులుగా ఉండే వాళ్ళకు వాళ్ళని వాళ్ళు ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. చాలా వరకు మనం వింటుంటాం వాళ్ళ ప్రేమ ఆప్యాయత పొందాలని చాలా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వచనాలు మన లైఫ్ లో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళని ఈరోజు ఇన్వైట్ చేసి మన స్టూడియోలో ఇలాంటి రాఖీ పౌర్ణమి అయితే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిలకి రాఖీ కట్టి వాళ్ళ రాఖీ పౌర్ణమిని మొదలు పెడతారు మన స్టూడియోలో. వాళ్ళని ఒక్కసారి అయితే ఇన్వైట్ చేద్దాం. వాళ్ళ లైఫ్లలో ఈ రాఖీ పౌర్ణమి ఎంత స్పెషాలిటీ ఉంది, ఎమోషనల్గా వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారు అనేది కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు అందరూ వచ్చేసారండి. వీళ్ళ లైఫ్లలో ఎలా ఉంటుంది రాఖీ పౌర్ణమి అనేది, వీళ్ళు ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అయ్యారు దానికి, ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది అయితే ఒక్కసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు అన్విత. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఈరోజు సుమన్ టీవీ మమ్మల్ని పిలిచి మా గురించి, రక్షాబంధన్ గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా మేము ట్రాన్స్ గా మారక ముందుకు మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మా సిస్టర్స్ ఎవరైనా మాకు రాఖీలు కట్టేవాళ్ళు. సో మేము ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ గా మారిన తర్వాత ఇప్పటి వరకు అయితే నేనైతే రాఖీ కట్టించుకోలేదు. ఇప్పటి వరకు మళ్ళీ నేను కూడా ఎవరికి రాఖీ కట్టలేదు ఇప్పటి వరకు అయితే. అవునా? కానీ ప్రతి ఇయర్ రక్షాబంధన్ వచ్చిన ప్రతిసారి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇక చెప్పుకోవాలంటే చాలా ఫ్యామిలీ గతంలో జరిగిన అన్ని గుర్తుకొస్తుంటాయి, ఏడుపుస్తుంది, ఏం చేయలేని పరిస్థితి. పర్లేదు, ఈరోజు సుమన్ టీవీలో మనం ఖచ్చితంగా చేసుకుందాము రాఖీ పౌర్ణమి. థ్యాంక్ యూ సో మచ్, మీ రాక మాకు అందరికీ కూడా సంతోషమే. మీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వంశిక. నేను వరంగల్ లో ఉంటా, ట్రాన్స్జెండర్. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటాము. అదే విధంగా ఏంటంటే మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వస్తే మాకు ఒక బాధే మిగిలిపోతుంది, తర్వాత సంతోషం అనేది మా లైఫ్ లో. మేము ట్రాన్స్జెండర్ గా మారక ముందు అయితే మేము ఇంటికాడ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అయితే మేము మా అక్క చెల్లెళ్ళతో ప్రేమ పంచుకునేటోళ్ళం. ఈ ట్రాన్స్జెండర్ అయిపోయిన తర్వాత మాకు ఎలాంటి హ్యాపీనెస్ కానీ, ఎలాంటి ప్రేమ కానీ, ఆదరణ కానీ ఎలాంటి లేదు. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మాకు రాఖీ కడుతున్నామని హ్యాపీనెస్లో ఉన్నాము. సో వాళ్ళు కూడా చల్లగుండాలనేసి మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. మిగతా ట్రాన్స్జెండర్తో మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకోండి. మీ పేరు? ప్రత్యూష అండి. నా పేరు ప్రత్యూష గారు. మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే నాకు బ్రదర్ లేడు, నాకు రీసెంట్ గా చనిపోయాడు బ్రదర్. ఎలా అండి? అంటే అపాయింట్మెంట్ నుంచి కింద పడ్డాడు అన్నమాట అండి. ప్రతి రాఖీ పండుగ వచ్చినప్పుడు బాధ అయ్యేది నాకు. అంతకు ముందు కట్టేవాళ్ళ మీరు? కట్టేదాన్ని. మీతో కట్టించుకునే వాళ్ళు? అటు అక్క వచ్చేది, ఇటు నేమీ లేదండి కట్టేటోళ్ళం. ఇప్పుడు అక్క వస్తుంది, నాకే కడుతుంది అక్క రాఖీ. మీకు కట్టడానికి వస్తుంది? ఓకే. మీరు ఇంకా ఎవరికైనా కట్టేవాళ్ళ? తమ్ముడు కాకుండా ఇప్పుడు కూడా ఎవరికి కట్టలేదు? బాధపడకండి. ఒక మనిషి మనతో లేకపోయినా సజీవంగా వాళ్ళకి సంబంధించిన ఆనవాలే కానీ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. అలా బాధపడితే కూడా వాళ్ళు చూడలేరు. ఖచ్చితంగా ప్రతిసారి రాఖీకి మీ తమ్ముడి ఫోటో ముందైనా కూడా ఒక రాఖీ పెట్టండి. అది ఎప్పటికైనా తనకు గుర్తుంటది, మీతో పాటే ఉంటాడు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శైలు. శైలు గారు, ముందుగా మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. చెప్పండి, మీ లైఫ్ లో రక్షాబంధన్ అనేది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా చిన్నప్పుడు అయితే నేను రాకముందు మా అక్క వాళ్ళు, మా అన్నయ్య నేను ఉండేది, నాకు మా అన్నయ్య కట్టింది మా అక్క వాళ్ళు. మా అన్నయ్య కొన్ని నీళ్ళ కింద చనిపోయిన తర్వాత అక్క వాళ్ళు, నేను ఇందులోకి వచ్చిన తర్వాత నాకు కట్టడం మానేసి అన్నయ్యకే కట్టేది.
అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక నాకే కడుతున్నారు అక్క వాళ్ళు. మీరు ఎవరికైనా? నేను ఇక్కడ నుంచి భద్రాచలంకి వెళ్ళి అక్కడ అన్నయ్య తెలిసిన అన్నయ్యకి పోయి కట్టొస్తాను. మీరు అక్కడికి భద్రాచలం ప్రతి ఏడు అక్కడికి వెళ్ళి ఆయన కట్టేసి వస్తాను. అది ఎలా ఉందండి లైఫ్ బిఫోర్ మీరు ట్రాన్స్జెండర్ గా మారక ముందు మీరు ఒకరితో కట్టుకోవడం గానీ ఆఫ్టర్ మీరు కట్టడం గానీ అది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అన్నయ్య లేడని ఒక బాధ, దేవుడిచ్చిన అన్నయ్య ఒకడు వచ్చిండని అదొక సంతోషం. దాంతో మీరు కొనసాగిస్తున్నారు. అంటే మనం మీరు మీలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక చూపు అనేది వెరైటీగా ఉంటుంది. కానీ అదే అన్నాదమ్ముల చూపు ఎప్పుడైనా మీరు పొందారా? అంటే అక్క అని పిలవడం కానీ ఎవరైనా కూడా పరామర్శిస్తూ మాట్లాడడం కానీ ఇలాంటిది ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అది చాలా తక్కువ మేడం, చాలా రేర్. చాలా తక్కువ, అక్క అని పిలవడం అనేది చాలా తక్కువ, వెరైటీగా చూస్తూ ఉంటారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధా అండి, నేను ట్రాన్స్ ఉమెన్ ని. రాధా గారు మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీ లైఫ్ లో రక్షాబంధన్ కి ఎంత విలువిస్తారు మీరు? మీ ఇప్పుడున్న ఈ లైఫ్ ని ఎలా మీరు ఈ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక్కసారి వివరించండి. రక్షాబంధన్ అనేది చాలా అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, బ్రదర్ కి సిస్టర్ కి చాలా ఇంపార్టెంట్. కానీ అది మా లైఫ్ లో లేదు, అది ఎప్పటి నుండి అంటే మాకు ఒక బాధ. రక్షాబంధన్ రాగానే అయ్యో దేవుడు అనేటోడు మాకు ట్రాన్స్ గా సృష్టించండి, ఇటు అబ్బాయిగా లేము ఇటు అమ్మాయిగా లేము, ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారి కూడా ఎవరికైనా రక్షాబంధన్ అవుతుంది, ఒక రాఖీ కట్టడానికి పోదామన్నా కూడా ఏంటి నువ్వు కూడా రాఖీ కట్టడానికి వస్తావా, అసలు నువ్వు అమ్మాయి కాదు కదా అని ఒక హేళనగా చిన్న చూపుతో చూసినప్పుడల్లా ఆ మనసులో ఒక ఆ ఫీలింగ్తో ఆ బాధ అనేది వేరేలా అనిపిస్తుంది మాకు. ఇంకా అయ్యో దేవుడా మా సృష్టికి ఇంత ఇది ఉన్నది, మేము దీవిస్తే దీవెన్లు తీసుకుంటారు కానీ మాతో రాఖీ కట్టించుకోవడానికి మాకు ఒక అన్నయ్యని అనేటోళ్ళని సృష్టిస్తే ఎంత బాగుంటుందో అని ఎన్నోసార్లు మస్తు ఫీల్ అయ్యి బాధపడి మా దాంట్లో మేము ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి బాధ అంటే ఒక అమ్మాయికి అంటే ఒక సిస్టర్ అనగానే వాళ్ళకి అయ్యో నా చెల్లి ఇవాళ రక్షాబంధన్ రోజు వస్తుంది కదా రాఖీ కట్టడానికని అన్న తమ్ అని ఒక అన్నయ్యన ఒక తమ్ముడైనా ఎదురు చూస్తాడు. కానీ మా కోసం అనేటోళ్ళు ఎదురు చూడడానికి ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ నువ్వు ఇట్లా మారినావు కదా నువ్వు నాకు అక్కనే అని చెప్పి ఒక ఫీలింగ్తో మమ్మల్ని ఆహ్వానిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఆ ఫీలింగ్ అనేది ఇంకా చెప్పలేనంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఇన్ని రోజులు లైఫ్ లో పడ్డ బాధలన్నీ కూడా మర్చిపోగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు. అవును, అది ఎలా ఉంటది అంటే అండి మన కోసం మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా అనేది అయితే ఎప్పటికీ ఉండదు. కానీ ఇప్పుడు రక్షాబంధన్ గురించి మాట్లాడుకునేటప్పుడే అలాగే మనకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలని గురించి కూడా మాట్లాడుకోవాలి. అది మీ ఒపీనియన్ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా చాలా వింటున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి అత్యాచారాల కేసులు ఎన్ని నమోదవుతున్నాయి. మొన్న కోల్కతాలో కూడా జరిగిన ఇన్సిడెంట్ అంటే కానీ అసలు మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటివి విన్నప్పుడు? ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్షకుడిలా ఒక అన్న తమ్ముడు ఉండాలి, అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరు అన్న తమ్ముళ్ళలాగా వ్యవహరించాలి అని అంటుంటారు. ఈ రక్షాబంధన్ తరఫున మీరు ఏం చెప్తారు ఇలాంటి వాటికి? ఈ రక్షాబంధన్ తరఫున ఫస్ట్ మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటి, మన ఇంట్లో కూడా ఒక సిస్టర్ ఉన్నది, ఆ సిస్టర్ లో మన అమ్మని చూసుకుంటాం. మన ఇప్పుడు ఎంతగానో ఒక మహిళ మీద ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని గవర్నమెంట్ అనేది గట్టిగా ఖండిస్తే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీగా ఒక మన రీసెంట్గా హైదరాబాద్లో కూడా ప్రియాంక అనే అమ్మ మీద అత్యాచారం జరిగినప్పుడు సజనర్ సార్ వాళ్ళకి ఎన్కౌంటర్ అనేది చేసి శిక్ష అనేది విధించినప్పుడు అలాంటిది ఇంకా గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి అంత చేసినా భయం కలగట్లేదు. అంటే ఫస్ట్ మన దాంట్లో మానవత్వం చనిపోయింది. మానవత్వం అంటే ఎక్కడి నుండి? మన ఇంట్లో మన సిస్టరే కదా, ఎదుటి మహిళను చూడంగానే అయ్యో మన అక్క అనుకోవచ్చు, మన చెల్లి అనుకోవచ్చు, మన అమ్మ అనుకోవచ్చు, మన తోడబుట్టిన వాళ్ళకైతే మనం అట్లా చేస్తామని కూడా ఇంగితగానం లేకుండా ఒక మగవాడు ఒక అమ్మాయి మీద క్రూరంగా ఎట్లా అంటే అసలు ఆ అమ్మాయి ఎన్ని నరకం పడి ఎన్ని బాధలు పడి ఆ టైంలో ఒక్క నిమిషంలో వామకి ఎంత నరకయాతన పడి ఉంటుందో వామకి అయ్యో అన్నయ్య అనొచ్చు అప్పుడే నన్ను వదిలే అన్నయ్య అని ఎంత బతిమాలినా కూడా అయ్యో నా చెల్లి అనుకుని కూడా వదిలే రోజులు లేకుండా అయిపోతుంది ఈ రోజుల్లో. మీరు చూసుకున్నట్టయితే ఇంకా తోబుట్టువుల వ్యవహారానికి వస్తే కూడా చాలా వరకు చాలా ఇళ్లల్లో గోప్యంగా ఉంచుతున్నారు వారికి వాళ్ళే వాళ్ళ సొంత చెల్లెల మీద సొంత అక్కల మీద కొన్ని కొన్ని అఘాయిత్యాలు జరగడం అని. ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి రక్షాబంధానికి విలువ కానీ అలాంటి తగ్గిపోతూ వస్తున్న సమాజంలో మనం ఉంటున్నాం, హిందూ సాంప్రదాయాలన్నీ కానీ అన్నిటినీ వెనకకు నెట్టివేసే సమాజంలో మనం, ఇలాంటి మానవత విలువలు పెరగాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడున్న జనరేషన్ మనం ఎలా రక్షాబంధన్ జరుపుకుంటున్నామంటే ఆ రక్షాబంధానికి విలువ అనేది లేదండి. విలువ అనేది ఎట్లుంటుంది, రక్షాబంధానికి మనం కట్టించుకున్న రాఖీ ద్వారా అయినా ఆ రాఖీని చూసినప్పుడల్లా ఒక మహిళలో తన సిస్టర్నే చూసుకుంటే అప్పుడు సమాజం అనేది చాలా వరకు బాగుపడుతుంది.
రైట్, మీరు చాలా గొప్పగా చెప్పారు. అవును, మనం కూడా అలాంటి సమాజాన్ని కోరుకుందాం, భావి తరాలకి కూడా అలాంటి హిందూ సాంప్రదాయాలనే కానీ మన ఒక్క సాంప్రదాయాలకు ఉన్న మానవత విలువలనే కానీ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడికి మీరు మీ టీంతో వచ్చి మాతో పాటు ఈ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నది మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఎప్పటికీ మాకు గుర్తుంటుంది. సుమన్ టీవీ తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక్కసారి మా వాళ్ళతో కూడా మీరు రాఖీ కట్టించుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనం చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కదండి ఈ కార్యక్రమం జరగడం కోసం. అయితే వీళ్ళ లైఫ్లో మొదటిసారి ఇలా వ్యక్తులతో రాడ్కి కట్టడం వాళ్ళు వాళ్ళ చేతులతోనే వీళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనతో షేర్ చేసుకున్నారు. వారి ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళ జరిగిన రాఖీ మూమెంట్స్ని అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం. వీళ్ళ ఎమోషనల్గా వీళ్ళు చాలా కనెక్ట్ అయిపోయారు. మొదటిసారి సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారని చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మనం కూడా ఒకసారి కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాము. తర్వాత వీళ్ళు కట్టించుకున్న వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం రండి. నమస్తే, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇంతటి అవకాశానికి ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాం. మాకు అనేది ఇన్ని రోజులకు లేని రక్షాబంధన్ ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు కలిగించి దేవుడిచ్చిన అన్నయ్యలని చూపించటం మాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి. చాలా చాలా థ్యాంక్స్ సుమన్ టీవీ వాళ్ళకి. చూసారు కదండి వారితో రాఖీ కట్టించుకోవడానికి ఇంత దూరం వచ్చినా వీళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళు ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? మా పేరు మురళీకృష్ణ అండి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో రాఖీ కట్టించుకోవడం? నాకెంతో సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈ సమాజంలో ఆడ మొగానే కాకుండా ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని గుర్తించరు. కానీ ఇలాంటి ఈ యొక్క పండుగకు సుమన్ టీవీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళతో రక్షాబంధనం అనేది మాతో జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు సృష్టించిందే. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారంలో శిఖండి అవతారం అనేది కూడా ఉంటుంది, ఆ అవతారంగా వీళ్ళని మేము మనం అభివర్ణించవచ్చు. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. సుమన్ టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఈ రక్షాబంధన్ వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం, ఒక్కసారి మీ ఫీలింగ్? చాలా చాలా సంతోషంగా ఉంది. ముందుగా సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు, వీళ్ళను ఈ విధంగా మీరు సపోర్ట్ చేసినందుకు సుమన్ టీవీ వారికి చాలా కృతజ్ఞతలు. యాక్చువల్గా ఇవాళ నేను ఇంత మంది నాకు చెల్లెళ్ళు, అంటే వీళ్ళు ఐదుగురు కట్టారు, వీళ్ళు ఐదుగురు నాకు పంచభూతాల్లాగా, చాలా సంతోషం. వీళ్ళతోటి మేమే కట్టించుకోకుండా అందరూ కూడా వీళ్ళను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా చూసి వీళ్ళతోటి రాఖీ పండుగనే కాకుండా ప్రతి ఒక్క ఫెస్టివల్ వీళ్ళతోటి సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుకు రావాలని, వీళ్ళకు సపోర్ట్గా ప్రభుత్వం కూడా ఉండాలని, వీళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించి వీళ్ళకు అన్ని రకాలుగా అన్ని ఫెస్టివల్స్లో వీళ్ళను ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున. ఇంకొక విషయం, ఇప్పుడు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా
వాళ్ళను వేరే విధంగా కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటారు పబ్లిక్ అనేది. అలా చూడకుండా వాళ్ళను కూడా మన లాంటి తోటి ప్రజలు మనుషుల్లాగా చూడాలి, ఇంకోటి అక్కలాగా చెల్లెలాగా మనం గౌరవించాలి వాళ్ళని. ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా మనతో పాటు సమానంగా గౌరవించాలని సుమన్ టీవీ ద్వారా ఇది అందరికీ తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో చూసాం కదండి, రక్షాబంధన్ అనేది ప్రతి సంవత్సరం ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేది కాదు, ప్రతిరోజు కూడా వీళ్ళకి మనం ఉన్నాము అంటూ ప్రతి ఒక్క అన్న తమ్ముడు, భారతదేశంలో ప్రతి సహోదరుడు కూడా వీళ్ళకి అండగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి చూపులనైనా వీళ్ళు ఎదుర్కొంటూ, సమాజంలో వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూ, వీళ్ళ కడుపు నిండా అండ్ హృదయంలో కూడా ఎంతో బాధను నింపుకొని బయటికి వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు చిన్న ఏదైనా కూడా పలకరింపు కానీ, లేదంటే మేమున్నాము అన్న భరోసా కానీ ఇస్తే గుండెల నిండా ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆశీర్వచనాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖసంతోషాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా వీళ్ళు కోరుకుంటారు. వాళ్ళ కోరుకునే విధానంలో కూడా ఎలాంటి స్వార్థం కూడా ఉండదు, అది మీరు గమనించాలని ఈ సుమన్ టీవీ చిన్న ప్రయత్నం. ఈ ఒక్కసారికైనా కాదు, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళని ఇలాగే పిలుస్తూ మేము వీళ్ళతోనే రక్షాబంధం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. అదానికే ఈ రోజు తొలి అడుగు వేయడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే కట్టించుకోవడానికి వచ్చి ఇంత సహృదయంతో వారితో కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడి దాకా వచ్చినందుకు మీ అందరికి కూడా అండి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడి వరకు వచ్చి సుమన్ టీవీతో ఈ సెలబ్రేషన్స్ లో భాగం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.